డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సహోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 26:12. ఈరోజు మన ధ్యానం కొరకు 26వ కీర్తన 12వ వచనం నుండి తీసుకునబడింది. మై ఫుట్ స్టాండెత్ ఇన్ ఎన్ ఈవెన్ ప్లేస్, ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ ఐ బ్లెస్ ద లార్డ్. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. Psalm 26 is another psalm of David. 26వ కీర్తన దావీదు యొక్క మరొక కీర్తన ఇది. In this closing verse, David expresses confidence that he will not be moved from his commitment to the Lord. ఈ చివరి ముగింపు వచనాల్లో దావీదు అంటాడు, దేవునిపైన తనకున్న ఎంత నిశ్చయతగా ఆయన ఏమంటాడంటే, దేవునితో తాను చేసిన ప్రతిష్ఠతలో నేను వెనకాడను. The hypocrites were on shaky ground and about to be swept away in judgment. 26:9. 26వ కీర్తన 9వ వచనం మనం చూస్తున్నాము. పాపులతో నా ప్రాణము చేర్చుకుము, నరహంతకులతో నా జీవము చేర్చుకుము, వేషధారులైన వారు త్వరగానే తొలగిపోతారు వాళ్ళు. అండ్ డేవిడ్ స్టూడ్ ఫర్మ్. దావీదు అయితే స్థిరముగా నిలబడినాడు. ది టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్ వాస్ దిస్ సిన్సియర్ కమిట్మెంట్ టు గాడ్. దావీదు యొక్క జీవితంలో ఒక సాదృశ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, దేవుని ఎడల ఆయన ఒక ప్రతిష్టత, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. దో హీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ యాజ్ వీ నో ఫ్రమ్ సామ్ 51. 51వ కీర్తన ప్రకారము దావీదు అంత పరిపూర్ణుడు కాకపోయినా, డేవిడ్ వాజ్ నాట్ ఏ పార్ట్ టైమ్ ఫాలోయర్ ఆఫ్ ద లార్డ్, ఫర్ ఫ్యూ డేస్ ఫాలోయింగ్, ఫర్ ఫ్యూ డేస్ నాట్ ఫాలోయింగ్, నాట్ లైక్ దాట్. దావీదు దేవుని వెంబడించే విషయంలో ఏదో పాక్షికంగా కాదు. ఆయన కొంతకాలము ప్రభువుని వెంబడించడం, కొంతకాలము విడిచిపెట్టడం, అట్లా కాదు. ఆయన డివోషన్ టు ద లార్డ్ వాజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిస్ లైఫ్. చూడండి, దేవుని ఎడల తన ఒక అంకిత భావము, దేవుని ఎడల తనకున్న భక్తి తన లక్షణాలను చూపిస్తా ఉంది. హిస్ ఇంటెంట్ టు ప్రైజ్ గాడ్ ఇన్ పబ్లిక్ వర్షిప్ వాస్ ఎట్ అనదర్ సైన్ ఆఫ్ దిస్ లాయల్టీ. చూడండి, దేవుని తన యొక్క యథార్థత నమ్మకత్వంకు ఉన్నటువంటి ఆ లక్షణం మరొకటి, ప్రజల ఎడల బహిరంగ కూడా తన దేవుని ఎడల కలిగిన ప్రతిష్టతను కనపరుస్తాడు. హి వాస్ హిస్ పబ్లిక్ వర్షిప్. ఆయన బహిరంగంగా సమాజంలోనే దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఇన్ సామ్ 143:10 డేవిడ్ ప్రేస్. 143వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు దావీదు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. టీచ్ మీ టు డూ యువర్ విల్, ఫర్ యు ఆర్ మై గాడ్. Let your good spirit lead me on level ground. 143:10. 143:10 వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా. The level ground is very important. సమభూమి గల ప్రదేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So the believer cannot slip from the path of righteousness if he is submissive to God's will and obedient to the leading of the Holy Spirit. ఒక విశ్వాసి దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్లయితే తను జారిపోడు, ఆయన తొలగిపోడు. He will not slip down from the path of righteousness. నీతి మార్గము నుండి అతడు తొలగిపోడు. The apostle Paul urges the Ephesians and all believers. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు మిగతా విశ్వాసులందరిని కూడా ఆయన బ్రతిమాలుతున్నాడు. To stand against the devil's schemes by putting on the whole armor of God. In Ephesians 6:11. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:11 ఆయన చెప్తున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని శత్రు యొక్క పన్నాగాలను ఎదుర్కోవాలి. He also tells the Thessalonians in 2 Thessalonians 2:15. థెస్సలోనికలకు రాస్తూ కూడా 2:15 రెండో పత్రికలు అంటాడు, స్టాండ్ ఫర్మ్ అండ్ హోల్డ్ టు ద ట్రెడిషన్స్ దట్ యు వర్ టాట్ బై us, ఎదర్ బై అవర్ స్పోకెన్ వర్డ్ ఆర్ బై అవర్ లెటర్. 2 Thessalonians 2:15. థెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:15. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇన్ ఫిలిప్పీన్స్ 2:12-13. ఫిలిప్పీలకు రాస్తూ 2:12-13 వచనాలు అంటాడు, అడ్హెరెన్స్ టు ద ఫెయిత్ ఎనేబుల్స్ ఏ బిలీవర్ టు స్టాండ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్. వెన్ వి అటాచ్ అవర్సెల్వ్స్ టు ద ఫెయిత్ దెన్ వి కెన్ స్టాండ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్. మనము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సమభూమి గల ఆ స్థితిలో మనం నిలకడగా ఉండగా, అల్టిమేట్లీ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ ఏబుల్ టు కీప్ యూ. As we read in Jude 1:24-25, yeah, from stumbling and to present you blameless before the presence of his glory with great joy. To the only God our Savior through Jesus Christ our Lord be glory, majesty, dominion and authority
బిఫోర్ ఆల్ టైమ్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్ ఆమెన్. చివరగా మనం గమనిస్తే యూదా రాసిన పత్రికలో 24-25 వచనాల్లో అంటాడు కదా, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆల్ దిస్ వెర్సెస్ స్పీక్ ఆఫ్ స్టాండింగ్ ఆన్ ఎన్ ఈవిల్ ఈవెన్ ప్లేస్. ఈ వచనాలన్నీ అదే మనకు చూపిస్తా ఉన్నాయి, సమభూమి గల స్థలములో నిలకడగా ఉండుట. సో డేవిడ్ హ్యాస్ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ హిమ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ అండ్ హీ విల్ నాట్ స్లిప్ ఆర్ వేవర్. దావీదుకున్న నిశ్చయత అదే, దేవుడు దావీదుని ఒక సమభూమి గల ప్రదేశంలో ఆయన నిలిపి ఉన్నాడు, ఆయన తొనకిసలాడము తొలగిపోడు అలాంటిది ఆయన నిశ్చయత కలిగి ఉన్నాడు. యాజ్ క్రిస్టియన్స్ వి ఆర్ టు హావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ దట్ వి విల్ నాట్ స్లిప్ నార్ వేవర్ ఫ్రమ్ ద లెవెల్ గ్రౌండ్ ఆఫ్ వేర్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ అస్ అపాన్. క్రైస్తవులంగా మనకు కూడా ఇదే నిశ్చయత కలిగి ఉండాలి, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఎక్కడ నిలిపాడో ఆ సమభూమి గలటువంటి ప్రదేశంలో నుండి మనము ఎప్పటికీ తొలగించబడం. ఇన్ దిస్ లెసన్ వి విల్ లుక్ ఎట్ హౌ వి కెన్ స్టాండ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ అండ్ నో దట్ అవర్ ఫీట్ విల్ నాట్ స్లిప్ యాజ్ డేవిడ్ ప్రొక్లెయిమ్డ్. ఇక్కడ మనం నేర్చుకునే పాఠము దావీదు చెప్తున్నట్లుగా ఏ విధంగా దేవుడు మనల్ని సమభూమి గల ప్రదేశంలో నిలుపుతాడు, ఆ రీతిగా ఉండటం వలన ఎట్లా మనం తొలగించబడకుండా ఉండగలము. Let us see in detail in this psalm. ఈ కీర్తనలో ఈ విషయాలనే కొంత వివరంగా మనం చెప్పుకుందాం. In first 3 verses, మొదటి 3 వచనాల్లో David begins this psalm with a call for vindication from the Lord. Vindication is a call for justice. చూడండి, దావీదు తీర్పు న్యాయము గురించి దేవుణ్ణి అడుగుతున్నాడు, మొరపెడతా ఉన్నాడు. In the first 3 verses, మొదటి 3 వచనాల్లో ఆ సంగతిని మనం చూడొచ్చు. David bases his call for justice upon 2 things. దావీదు అన్యాయం గురించి ఆయన అడుగుతున్నప్పుడు రెండు విషయాలు ఆధారం చేసుకుని అడుగుతున్నాడు. ఐ హావ్ లివ్డ్ విత్ ఇంటిగ్రిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాను అంటాడు, ఇది మొదటి సంగతి. అండ్ సెకండ్లీ, రెండోది, ఐ హావ్ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్, నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. డేవిడ్ హాస్ లివ్డ్ ఎ రైచియస్ అండ్ గాడ్లీ లైఫ్. దావీదు నీతిగల జీవితము, దైవభక్తి గల జీవితాన్ని జీవించినవాడు. ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ కాల్ ఫర్ విండికేషన్ ఇస్ దట్ It is based upon vindicating God. God will take the revenge. తీర్పు తీర్చుమని అడుగుతున్నటువంటి వాటిలో రెండవ సంగతి, దేవుడే తీర్పు తీర్చువాడు. He wants God to prove to be true to his word. చూడండి, ఆయన దేవుడు ఎంత నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, తన జీవితం ద్వారా రుజువుపరచాలనుకుంటున్నాడు. He wants God to prove to be true to his word. Whatever you said, Lord, you prove it. దేవా, నువ్వు ఏదైతే పలికినావో, ఏది సెలవిచ్చినావో అది నువ్వు రుజువుపరచమని అడుగుతున్నాడు. If we simply want ourselves to be justified in the sight of others, ఇతరుల దృష్టికి మనల్ని మనం ఏదో నీతిమంతులంగా ఉండాలి కనపరచుకోవాలనుకుంటే, we will simply caving into sin of pride, we will become proud. మనము ఇక గర్విష్ఠులమైనటువంటి ఆ పాపం చేసే ప్రమాదం ఉంది. And however, we want to be vindicated so that people will know that our faith in God is not in vain. When God takes the revenge, then people will recognize that we are having faith in God. Devude gaani aa paga teerchukunte teerpu teeriste appudu prajalu kuda telusukuntaru nijanga manam devuni edala vishwasam kaligi unnam ani. We want our lives to be an example to others about how God is true to his word. Devudu ee reetiga mana vishayallo tana maatalanu namakanga unnadu, itharulu kuda daanni gurtinchalani korutunnam. And we are to be the proof of God's promises. Devudu chesina vaagdhanalaki maname rujulu ga untunnam. When he says, Test me and examine me and try me, nannu parikshinchumu nannu parishodhinchumu ani cheptunappudu, we must have purified lives and purified faith for us to expect to be vindicated for God's righteousness and glory. దేవుని యొక్క నీతి, దేవుని మహిమ కొరకై మనల్ని మనం పరిశుద్ధులంగా ఉండవలసిన అవసరం ఉంది. The examination of the heart and the mind is always necessary for this source of our actions. హృదయ పరిశోధన, మనస్సు యొక్క పరీక్ష కూడా, ఇవన్నీ కూడా మనకి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. When you want to do this type of thing, ఈ రకమైనటువంటి ఈ విషయాలను చేయాలనుకున్నప్పుడు, if you want to ask God to take the revenge and vindication, దేవా నీవే తీర్పు తీర్చాలి, నీవే పగ తీర్చుకోవాలని చెప్పాలనుకున్నప్పుడు, you must have the right examination of your heart and mind. నీ యొక్క హృదయము, నీ మనస్సు యొక్క పరీక్ష విషయంలో సరైన రీతిలో ఉండాలి. A filthy heart and a filthy mind will lead to filthy actions. మురికి
మలినమైనటువంటి హృదయము మనస్సు ఉంటే అట్లాంటి మురికి పనులే మలినమైన పనులే మనం చేస్తాం. ఏ క్లీన్ హార్ట్ అండ్ మైండ్ విల్ లీడ్ టు రైచియస్ యాక్షన్స్. పవిత్రమైనటువంటి మనస్సు హృదయం ఉంటే మనం నీతి కార్యాలను చేయగలం. డేవిడ్ కాల్స్ ఫర్ గాడ్ టు ఎగ్జామిన్ హిస్ హార్ట్ అండ్ మైండ్. దావీదు తన హృదయము తన మనస్సుని పరిశోధించమని అడుగుతున్నాడు. సో క్లియర్లీ డేవిడ్ హాడ్ ఆల్రెడీ మేడ్ ఎ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది దావీదు ఇదివరకే స్వీయ పరీక్ష చేసుకుని ఉన్నాడు. అండ్ నౌ హి టర్న్స్ టు గాడ్ టు చెక్ హిస్ హార్ట్ అండ్ మైండ్ ఆల్సో. ఇప్పుడు దేవునితో చెప్తున్నాడు నా హృదయం నా మనస్సు నీవు ప్రభువా పరీక్షించమంటాడు. సో కెన్ యు సే టు గాడ్ రైట్ నౌ ఎగ్జామిన్ మై హార్ట్ అండ్ మైండ్. ఇప్పుడే నీవు కూడా దేవునితో దేవా నా హృదయము నా మనస్సు పరీక్షించు పరిశోధించని చెప్పగలవు. విల్ గాడ్ ఫైండ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ మైండ్స్ ఆర్ విల్ హి ఫైండ్ ఈవిల్ అండ్ కరప్షన్. అలాంటప్పుడు దేవుడు మన జీవితంలో మరి పవిత్రమైన హృదయము మనస్సుని చూస్తున్నాడా లేకపోతే మురికి మలినంతో ఉన్న జీవితాన్ని చూస్తాడా? దెన్ హి స్పీకింగ్ ఇన్ వర్సెస్ 4 టు 7. ఇప్పుడు 4 నుండి 7 వచనాలు అంటాడు. డేవిడ్ గేవ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ గాడ్లీ క్యారెక్టర్. దావీదు ఒక దైవికమైనటువంటి లక్షణాల గురించిన ఒక వివరణ ఇస్తున్నాడు. డేవిడ్ నౌ డిస్క్రైబ్స్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ హూ స్టాండ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ అండ్ విల్ నాట్ స్లీప్. సమభూమి గల ప్రదేశంలో నిలబడి తొనికిసలాడకుండా ఉండేవారి గురించి 4 లక్షణాలు చెప్తున్నాడు. ఫస్ట్లీ మొదటిది డేవిడ్ బిగిన్స్ విత్ దోస్ హూ డు నాట్ సిట్ విత్ ద వర్త్లెస్. చూడండి దావీదు చూడండి ఆ అయోగ్యులైనటువంటి వారితో భక్తిహీనులతో సాంగత్యం చేయకుండా వాటి గురించి మాట్లాడుతున్నాడు. హి డస్ నాట్ అసోసియేట్ విత్ దోస్ హూ ప్రాక్టీస్ ఫాల్స్హుడ్. కాబట్టి అన్ని కూడా తప్పుడు పనులు చేసే వారితో కూడా సాంగత్యం చేయకూడదు అంటాడు. ద టైప్ ఆఫ్ ఫాల్స్హుడ్ డేవిడ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ వెర్స్ 4. 4 వచనం మిగతా భాగంలో మనం చూస్తున్నాం. వీటిని బట్టి దావీదు వారందరూ కూడా వేరుగా ఉండే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ అసోసియేట్ విత్ హిపోక్రైట్స్ దట్ ఇస్ వర్స్ 4. 4 వచనంలో అంటాడు కదా వేషధారులతో నేను కలిసి ఉండను. ద ఫాల్స్హుడ్ అండ్ వర్త్లెస్నెస్ దట్ డేవిడ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఆర్ ద హిపోక్రైట్స్. దావీదు ఈ తప్పుడు పనులు చేసేవారు అయోగ్యులంటే వారి గురించి ఏమంటాడంటే వీళ్ళ వేషధారులు అంటే. క్లియర్లీ డేవిడ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ స్పిరిచువల్ హిపోక్రసీ. దావీదు ఎంతో స్పష్టంగా ఆత్మ సంబంధమైన వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు. హౌ సాడ్ ఇట్ ఇస్ దట్ సో మెనీ హూ కెన్ క్లెయిమ్ టు బి ఫాలోయర్స్ ఆఫ్ గాడ్ పర్స్యూ యాక్టివిటీస్ ఆఫ్ అన్గాడ్లీనెస్. చూడండి ఎంత విచారకరమో దేవుని పిల్లలని విశ్వాసులని చెప్పుకునే వారే భక్తిహీనమైనటువంటి క్రియలు చేస్తూ ఉండట. ద హిపోక్రసీ కెన్ బి యాజ్ గ్రేట్ యాజ్ టాలరేటింగ్ ద ఎవిడెంట్ సిన్స్ ఆఫ్ ద ఫ్లెష్. వేషధారణ అనేది శరీర సంబంధమైనటువంటి ఆ కార్యాలు దానికి సమానంగానే ఉన్నాయి. అండ్ డ్యూ టు హిపోక్రిటికల్ లివింగ్ ఈ వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని బట్టి వి ఎంగేజ్ అవర్సెల్వ్స్ ఇన్ థింగ్స్ లైక్ బ్యాక్ బైటింగ్ విస్పరింగ్స్ గాసిపింగ్స్ అండ్ స్లాండర్. మనము ఇతరుల గురించి చెడుగా మాట్లాడము వాళ్ళ గురించి ఇతరుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడము ఇలాంటి వెనకాల వారి వెనకాల తప్పుడు మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. డేవిడ్ సేస్ హి డస్ నాట్ సిట్ విత్ ద వర్త్లెస్ ఆర్ ద హిపోక్రైట్స్. దావీదు అంటాడు కదా నేను పనికి మాలిన వారితో కానీ వేషధారులతో నేను సాంగత్యం చేయను. హి డస్ నాట్ స్పెండ్ టైం విత్ దెం అండ్ దే ఆర్ నాట్ ఇన్ హిస్ క్లోజ్ రెల్మ్ ఆఫ్ ఫ్రెండ్స్. వారితో సమయాన్ని గడపను వారు నాకు సన్నిహితమైన స్నేహితులు లాంటి వారు కాదు అంటాడు. వి మస్ట్ ఆల్సో హావ్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్ సచ్ పీపుల్. మనం కూడా అలాంటి వారు ఉన్నప్పుడు ఈ వైఖరినే మనం కలిగి ఉండాలి. సెకండ్లీ రెండవది హేటింగ్ ఈవిల్ డూయర్స్. చూడండి చెడు పనులు చేసే వారిని ద్వేషించుట. నాట్ ఓన్లీ కెన్ వీ నాట్ స్పెండ్ టైమ్ విత్ హిపోక్రైట్స్. వేషధారులతో మనం సమయం గడపకుండా ఉండడం మాత్రమే కాకుండా వీ నీడ్ టు హేట్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేసే వాటిని కూడా మనం ద్వేషించాలి. వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్ హిపోక్రసీ. ఈ వేషధారణకి సంబంధించి మన వైఖరి ఏంటి ఎట్లా? వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్ దోస్ హూ స్పీక్ గాడ్లీ వర్డ్స్ ఎట్ వన్ మూమెంట్ అండ్ దెన్ టర్న్ టు స్పీక్ స్లాండరస్ డివిజివ్ వర్డ్స్ ద నెక్స్ట్ మూమెంట్. అప్పుడే భక్తిగల మాటలు దేవుని గురించి మాట్లాడుతూ మళ్ళీ అప్పుడే మోసయుక్తమైనటువంటి మాటలు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వారితో ఎట్లా ఉండాలి మన వైఖరి? రీడ్ రోమన్స్ 16:17 లెటర్. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 16:17 వచనాన్ని చదవండి. సో ఐ విల్ నాట్ స్పెండ్ మై టైమ్ విత్ హిపోక్రైట్స్. నా సమయాన్ని వేషధారులతో నేను గడపను. అండ్ ఐ విల్ హేట్ ద హిపోక్రసీ. నేను ఈ వేషధారణని కూడా ద్వేషిస్తున్నాను. మూడోది ఐ హావ్ ఇన్నోసెంట్ హ్యాండ్స్. కాబట్టి నేను నా చేతులు ఏ నేను నిర్దోషిని అంటాడు ఆయన. అండ్ డేవిడ్ టర్న్స్ టు హిస్ ఓన్ డీడ్స్ అండ్ సేస్ దట్ హీస్ వాష్డ్ హిస్ హ్యాండ్స్ ఇన్ ఇన్నోసెన్స్. దావీదు తాను చేసిన క్రియల గురించి తలంచుకుంటూ అంటాడు కదా నేను నిర్దోషిని నా చేతులు నేను కడుక్కొని ఉన్నా నాలో అపరాధం లేదంటాడు. బట్ వెన్ వీ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు సిన్ అవర్ హ్యాండ్స్ బికమ్ జస్ట్ యాజ్ గిల్టీ.
కానీ ఎప్పుడైతే మనం పాపం ఎడల మనం ఏదో గుడ్డితన వైఖరి కలిగి ఉంటామో, అప్పుడు మన హస్తాలు మన చేతులు మలినమైపోయి ఉంటాయి, దోషం కలిగి ఉంటాం. వి ఆర్ నో లాంగర్ ఇన్నోసెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇక దేవుని దృష్టికి మనం నిర్దోషులంగా ఉండలేం. హావింగ్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నిర్దోషమైన చేతులు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. ఫర్ ఇట్ ఈస్ ద ఓన్లీ వే వి కెన్ అప్రోచ్ గాడ్. ఇది ఒకటే విధానం దేవుణ్ణి మనం సమీపించడానికి. అండ్ ద ఫోర్త్ థింగ్ వాట్ డేవిడ్ ఇస్ టెల్లింగ్, దావీదు చెప్తున్నటువంటి నాలుగో మాట, వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించాలి. విత్ హిస్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ డేవిడ్ సేస్ దట్ హి విల్ వర్షిప్ ద లార్డ్. నిర్దోషమైన చేతులతో నేను దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను. డేవిడ్ ఇస్ ఏబుల్ టు అప్రోచ్ ద లార్డ్ అండ్ రేజెస్ హిస్ వాయిస్ ఇన్ థాంక్స్ గివింగ్. దావీదు దేవుని చేరుకోగలిగినాడు, కృతజ్ఞతతో కూడా తన స్వరమెత్తి దేవుని స్తుతిస్తున్నాడు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ వర్షిప్ ఇస్ టు ప్రైజ్ ద లార్డ్ and be thankful to the Lord for the great blessing he has given us. మన ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞులమై దేవుని స్తుతిస్తూ ఉండాలి. And finally when we come to verses 8 to 12, చివరగా 8 నుండి 12 వచనాలకు మనం వస్తే, David loves to be near God. దావీదు దేవుణ్ణి ఎంతో దగ్గరగా దేవునికి సమీపంగా ఉండాలని ఇష్టపడేవాడు. డేవిడ్ లవ్స్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దావీదు దేవుని సన్నిధిలోనే ఉండాలని ఇష్టపడినవాడు. దిస్ క్యారెక్టరిస్టిక్ ఇస్ నీడెడ్ టు బి సెట్ ఆన్ లెవెల్ గ్రౌండ్ వేర్ వి విల్ నాట్ స్లిప్. కాబట్టి సమభూమి గల స్థలంలో ఉండి మనం జారిపోకుండా ఉండే దాని కొరకై ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. యా, డేవిడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ఎ స్పిరిచువల్ లెవెల్. దావీదు ఆత్మ సంబంధమైన స్థాయిలో మాట్లాడుతున్నాడు. డేవిడ్ ఇస్ డిస్క్రైబింగ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హి ఎంజాయ్స్ విత్ గాడ్. దావీదు దేవునితో సన్నిహితమైనటువంటి ఆ సంబంధాన్ని ఆనందిస్తున్నాడే, వాటి గురించి మాట్లాడుతున్నాడు. సో బిఫోర్ ఐ క్లోజ్, కాబట్టి నేను ముగించే ముందు లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్నల్ని మిమ్మల్ని అడగనివ్వండి. హౌ నియర్ ఆర్ యూ టు గాడ్? నీవు దేవునికి ఎంత మేరకు సమీపంగా ఉన్నావు? డూ వి రియలైజ్ దట్ వి కెన్ బి యాజ్ క్లోజ్ టు గాడ్ యాజ్ వి వాంట్ టు బి? మనము ఎంత దేవుడికి దగ్గరగా ఉండాలని కోరుతున్నామో అంత సమీపంగా ఉన్నామా? ఇఫ్ వి ఫీల్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్, డ్రా నియర్ టు గాడ్ అండ్ హి విల్ డ్రా నియర్ టు యు. ఒకవేళ దేవుడికి నేను దూరంగా ఉన్నాను అనిపిస్తుందా? అయితే దేవునికి సమీపంగా రా, దేవుడికి దగ్గరికి రా, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ జేమ్స్ 4:8. అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. డేవిడ్స్ లైఫ్ ఇస్ డిఫరెంట్ దన్ ద వరల్డ్లీ వే ఆఫ్ లివింగ్. దావీదు యొక్క జీవితము లోక సంబంధమైన జీవిత విధానానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. డేవిడ్ సేస్ దట్ హి హస్ లివ్డ్ రైచియస్లీ. దావీదు అంటాడు కదా, నీతిగల జీవితాన్ని నేను జీవిస్తున్నాను. సో దిస్ సామ్ కంక్లూడ్స్ విత్ ఎ వండర్ఫుల్ వర్డ్స్. ఈ కీర్తన అద్భుతమైన మాటలతో ముగించబడుతుంది. మై ఫుట్ స్టాండ్స్ ఆన్ లెవెల్ గ్రౌండ్, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద అసెంబ్లీస్. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేర్ఫోర్ వి కెన్ హావ్ ఎ స్టడీనెస్ ఇన్ ద లార్డ్ వాట్ డేవిడ్ డిస్క్రైబ్స్ ఇన్ దిస్ సాంగ్. కాబట్టి దావీదు ఈ కీర్తనలో ఏది వివరిస్తున్నాడో దేవుని యొక్క స్థిరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఫస్ట్ వి మస్ట్ అలౌ ద లార్డ్ టు టెస్ట్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్. మొదటిదిగా దేవుడిని మన మనసు మన హృదయాలని పరీక్షించనివ్వాలి. లెట్ గాడ్ చేంజెస్ us అండ్ మోల్డ్ us into who we need to be. దేవుడు మన జీవితాలు మార్చి మలచి ఏ రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ రీతిగా దేవునికి అనుమతి. And we should not be resistant to his work. ఆయన యొక్క పనుల విషయంలో మనము ఎప్పుడు కూడా ఎదిరించే వారంగా ఉండకూడదు. Second, we must hate evil and live with innocent hands. రెండోదిగా మనం దుష్టత్వాన్ని మనము అసహించుకోవాలి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. We cannot overlook people's sins nor can we participate with the worthless hypocrites. ప్రజలు చేసే ఆ పాపము దుర్మార్గపు కార్యములు, దుష్టులు చేసే కార్యం ఏదో మనం చూసి చూడనట్టుగా పోకూడదు. And we should not participate with the worthless hypocrites. కాబట్టి ఈ దుష్టులైనటువంటి వేషధారులైన వారితో కూడా మనం సాంగత్యం చేయకూడదు. Lord, we need to draw near to God. మూడోదిగా దేవునికి సమీపంగా రావాలి. We can have confidence with God. దేవుని యందు మనం నిశ్చయత కలిగి ఉండగలం. Our confidence is built upon God's faithfulness and love. మన నిశ్చయత మన ధైర్యం అనేది దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని ప్రేమపైనే అది నిర్మించబడి ఉంటుంది. Our confidence is also built upon our own purity and holiness. మన యొక్క ధైర్యం నిశ్చయత అనేది మన యొక్క పరిశుద్ధత మన పవిత్రత పైన కూడా నిర్మించబడుతుంది. యు ఆర్ ప్యూర్ అండ్ హోలీ. నీవు పవిత్రంగాను పరిశుద్ధంగా ఉన్నప్పుడు విల్ బి కాన్ఫిడెన్స్ టు గో టు గాడ్. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం వస్తుంది మనకు. అండ్ యు కెన్ రికగ్నైజ్ దట్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ లవింగ్. అప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ప్రేమ గలవాడు అని నువ్వు గుర్తిస్తావు. గాడ్ రిమైన్స్ ట్రూ టు హిస్ ప్రామిసెస్. దేవుడు తాను చేసిన వాగ్దానాలు ఎలా ఎంతో యథార్థంగానే ప్రవర్తిస్తాడు. సో లెట్ us స్ట్రైవ్ టు బి లైక్ హిమ్ అండ్ వాక్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ విత్ గాడ్ to the promised land of heaven. ఆయన వలె మనం ఉండడానికి ప్రయత్నిస్తూ మనము ఆ సమభూమి గల స్థలంలో పాదం నిలుపులాగా, అంటే పరలోకపు విషయాలలో మనము తొలగిపోకుండా ఉండలాగిన దేవుడు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.
లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవ లార్డ్ వి థాంక్ దీ ఫర్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ దావీదు జీవితాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం సో మెనీ లెసన్స్ వి ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ హిస్ లైఫ్ దావీదు జీవితం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం నో డౌట్ హిస్ లైఫ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ తన జీవితము ప్రభువు అంత పరిపూర్ణమైనది కాదు అందులో అనుమానమే లేదు బట్ డివోషన్ టు గాడ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిస్ లైఫ్ అయితే దేవుని యొక్క తనకున్నటువంటి భక్తి జీవితమే తన యొక్క వ్యక్తిత్వాన్ని లక్షణాలుగా మనకు చూపిస్తాడు హిస్ సో లార్డ్ ఐ హావ్ లివ్డ్ విత్ ఇంటిగ్రిటీ నేను ఎంతో యథార్థవంతుడనై నేను జీవించాను అంటాడు హి సేస్ దట్ ఐ హావ్ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్ యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను అంటున్నాడు అండ్ ఆల్సో ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ హి ఇస్ స్పీకింగ్ ప్రభువా నాలుగు లక్షణాల గురించి కూడా ఆయన మాట్లాడాడు ఐ విల్ నాట్ అసోసియేట్ విత్ హిపోక్రైట్స్ నేను వేషధారులతో సాంగత్యం చేయను అండ్ సెకండ్లీ ఐ విల్ హేట్ ద ఈవిల్ డూయర్స్ నేను ఈ చెడు పని చేయవారు దుష్కార్యములు చేయవారిని ద్వేషిస్తాను థర్డ్లీ ఐ విల్ హావ్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ నేను నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నాను ఫోర్త్లీ ఐ విల్ వర్షిప్ ద లార్డ్ నాలుగోదిగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను లార్డ్ మేక్ దిస్ characteristics oh lord our lives slogan and characteristics baba ma jeevithamlo kuda ilanti ee lakshanalato kodina ninadam men cheyataku sahayam cheyali he always loved to be near god ellapudu kuda devunni samipamga undalani ishtapadavadu always he wanted to be in your presence ellapudu devunni sannidhilo undalani ishtapadinavadu he believed oh lord in your faithfulness and love nee namakathamu nee prema yandu vishwasam unchinavadu oh lord that's why he is able to tell my foot stands in a level ground aa kaaranam batti naa paadamu samabhoomigala pradeshamlo nilustundannadu I praise the lord in the assemblies kaabu samajamulo nenu devuni stutinchadu lord make this our experience also deva idi maa anubhavamga kuda cheyandi many times we are on the slippery ground anega paryalam mem jarudu vaaluga unna pranthamlo untunnam many times we stumble and we will fall anega paryalu tottrilutha untam padipotha untam because many times we go far from you endukante anega paryalu neeku dooramga untunnam we are near to you we are safe నేను మేము ఎప్పుడైతే మీకు సమీపంగా వస్తామో సురక్షితంగా ఉండగలం హెల్ప్ us టు అండర్స్టాండ్ దిస్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ దావీదు జీవితం నుండి ఈ పాఠాలు మేము అర్థం చేసుకునే దానికి సహాయం లీడ్ us throughout this day ఈ దినమంతటి కొరకే మమ్మల్ని నడిపించండి వి డు ప్రే ఇన్ ద ఫెయిత్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నమ్మదగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్